హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీడ్స్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్ బుటీ నేర్చుకుని ఈ ఒక్క బుటీతో టోటల్ బ్లౌజ్ అంతా ఎలా డిజైన్ చేసుకోవాలని నేను చూపిస్తున్నానండి. మెటీరియల్ అన్నది చేస్తున్నప్పుడు నేను ఆన్ ద గో నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఒక 3mm బీడ్స్ సైజ్ తీసుకున్నానండి. ఇది మ్యాట్ ఫినిష్ గోల్డ్ బీడ్స్ అన్నమాట, షైనింగ్గా ఉండు మ్యాట్ ఫినిష్. మీరు ఇందులో ఈ ప్లేస్లో ఏదైనా తీసుకోవచ్చు, అంటే ఎనీ బీడ్స్ ఆఫ్ యువర్ ఓన్ చాయిస్ అన్నమాట. సో దీన్ని ఆల్మోస్ట్ ఒక పిజ్జా పీస్ షేప్ అన్నమాట, అంటే ఒక వీ షేప్లో ఉండి పైన కూడా ట్రయాంగిల్లా స్ట్రైట్ కట్ ఇవ్వకుండా చిన్న కర్వ్ ఇచ్చే షేప్లో నేను స్టిచ్ చేస్తున్నాను. మీకు వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఈ షేప్లో ముందు మనం అనుకున్నట్టుగా ఈ బీడ్స్ తోటి ఒక లైన్ కుట్టుకోవాలండి. ఈ లైన్ కుట్టిన తర్వాత సేమ్ అదే జరీ థ్రెడ్తో సేమ్ అలాగే కంటిన్యూ చేస్తూ దీని చుట్టూరు కూడా ఒక సింగిల్ లైన్ బేసిక్ చైన్ స్టిచ్ ఉంటుంది కదా, దాంతో మనం బార్డర్ కుట్టేయచ్చు. ఈ వీడియోలో నేను యూజ్ చేసిన థ్రెడ్ దయాల్జీ 754 కంపెనీ గోల్డ్ జరీ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. అలాగే నీడిలేము టులిప్ నెంబర్ 14 అండి. మ్యాక్సిమం ఎక్కువ ఆ నెంబరే ఆ నీడిలే యూజ్ చేస్తాను నేను. ఆ నీడిల్తో ముందు మనం బార్డర్ అనేది స్టిచ్ చేసేసుకుందాం. ఈ డిజైన్ స్టిచ్ చేయడానికి మెటీరియల్ కూడా చాలా తక్కువ రిక్వైర్మెంట్ ఉంటుందండి, ఎక్కువ వర్క్ కూడా మనకు ఉండదు, చూసారు కదా. సో ఇప్పుడు మనం స్టిచ్ చేసిన తర్వాత నేను ఒక పింక్ కలర్ థ్రెడ్ తీసుకుని దాని స్ట్రాండ్స్కి మనకు కావాల్సిన 8 or 12 కానీ స్ట్రాండ్స్ తీసుకుని దాంతో దీన్ని ముడికుట్టు అంటారు, ఫ్రెంచ్ నాట్ అంటారు. వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద నుంచి ఒకసారి పైకి లిఫ్ట్ చేసి ఆ నీడిల్ చుట్టూరు ఒక 2 rounds తిప్పి మళ్ళీ సేమ్ అదే పక్కనే ఇమీడియట్గా పక్కనే మనం కిందకి దింపేసుకుంటే 3.5 పడుతుందండి. ఈ ప్లేస్లో మీరు మీ బ్లౌజ్కి ఏదైతే కాంట్రాస్ట్ కలర్ శారీ ఉందో ఆ శారీ కలర్ని మీరు స్టిచ్ చేస్తే కొంచెం బాగా కనిపిస్తుంది, బ్లౌజ్కి శారీకి మ్యాచ్ అయినట్టు అనమాట. ఈ ప్లేస్లో కలరే యూస్ చేయండి, జెరీస్ కానీ గోల్డ్ కానీ చిప్స్ కానీ బీడ్స్ కానీ ఏమి యూస్ చేయద్దు, కలర్స్ థ్రెడ్ యూస్ చేస్తేనే బాగుంటుంది. నేనైతే ఇది ప్రిఫర్ చేశాను బాగుంటుందని. మీకు ఏదన్నా కొత్త ఐడియా వచ్చి ఇంకా డెవలప్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు అది ప్రిఫర్ చేయండి, బట్ దిస్ ఈజ్ గుడ్ ఫర్ మీ. సో ఈ డిజైన్ లోపల ఉన్న స్పేస్ అంతా సేమ్ ఇదే మగ్గం నీడిల్తో ఇలాగే ఫ్రెంచ్ నాట్ వేసుకుని టోటల్ అంతా బాగా ఫినిష్ చేసేయాలి, ఫిలప్ చేసేయాలన్నమాట, బాగా ముద్దగా కనిపించాలి. సో అది అయిన తర్వాత ఎక్కడైతే కర్వ్డ్ పార్ట్ మనం చూపించామో ఆ కర్వ్డ్ పార్ట్ మీద లెంత్ మనం ముందే మెజర్ చేసుకొని ఒక స్టోన్ లేస్ చైన్ని గమ్తో స్టిక్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నవి 2 types ఆఫ్ కుందన్స్ అనుకోవద్దు, ఇది గోల్డ్ కలర్ బీడ్స్ అనుకోవచ్చు, హాఫ్ బీడ్స్ అనమాట. ఇవి కొన్నేమో జర్దోజీ షేప్లో వచ్చేలాగా స్ట్రైప్స్ ఉన్నాయి, కొన్ని ప్లెయిన్ ఉన్నాయి. నేను ఇవి యూస్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు క్లిప్ స్టోన్స్ అంటారు కదా, క్లిప్ స్టోన్స్ యూస్ చేసుకోవచ్చు. సేమ్ కలర్డ్ కుందన్స్ యూస్ చేసి జర్దోజీతో అవుట్లైన్ కూడా ఇచ్చుకోవచ్చు. అవి 2 models ఇంకొంచెం బాగుంటాయి. నేను గోల్డ్ ప్రిఫర్ చేసి కలర్ బార్డర్ ఇద్దామనుకుంటున్నాను. మీరు కలర్ కుందన్స్ ప్రిఫర్ చేస్తే గోల్డ్ బార్డర్ కానీ గోల్డ్ జర్దోజీతో బార్డర్ కానీ యూస్ చేస్తే సరిపోతుంది. సో ఈ జర్దోజీ షేప్లో ఉండే కుందన్స్ని అదే బీడ్స్ని హాఫ్ బీడ్స్ని గమ్తో అప్లై చేసేసిన తర్వాత షేప్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి. దాని తర్వాత పైన ఉండే సర్ఫేస్ అంతా ఆల్మోస్ట్ 7 నాకు వచ్చాయి, 7 or 8 సంథింగ్, 7 ఓన్లీ. ఈ ప్లేస్లో ఈ గోల్డ్ కలర్ బీడ్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇది పైన ఉన్నవి సాఫ్ట్ బీడ్స్ అండి, పైన డిజైన్ ఏం లేదు, కిందన పెట్టిన కొంచెం పెద్ద సైజు ప్లస్ డిజైన్ ఉంది. సో బుట్టీ అన్నది ఇలా తయారైపోతుంది. ఫస్ట్ నేనేమనుకున్నానంటే గోల్డ్ జరీ థ్రెడ్తోనే బార్డర్ ఇచ్చేద్దాము అని అనుకొని నేను కొంచెం స్టిచ్ చేశానండి. నాకు అస్సలు నచ్చలేదు, బాగాలేదు. సో నేను దాన్ని తీసేసి నేను మళ్ళీ ఏదైతే సెంటర్లో మనం కలర్డ్ బీడ్స్ యూస్ చేసామో పింక్ కలర్ సేమ్ అదే జరీ థ్రెడ్తో బార్డర్ ఇస్తే బాగా కనిపిస్తుందని అనిపించింది. సో దాన్ని ఎక్కడ స్టిచ్ చేసిన దాన్ని అక్కడే ఆపేసి ఫస్ట్ నేను పింక్ కలర్ థ్రెడ్తో ట్రై చేశాను, అది బాగుంది అనిపించిన తర్వాతే నేను దీన్ని తీసాను అనమాట. కబుక్కుని డెసిషన్ తీసుకుని తీసేయడం మళ్ళీ స్టిచ్ చేయడం చేస్తే క్లాత్ అంతా కన్నాలు కన్నాలు పడిపోతుందండి. ఈ కన్నాల్ని కూడా ఎలా తీయాలన్నది నేను నెక్స్ట్ వీడియోలో చిన్న టిప్ చెప్తాను, మీకు లైవ్గా చూపించి మరి చెప్తాను. చాలా ఈజీ మెథడ్లో క్లాత్ మీద పడిన కన్నాలన్నింటినీ ఎలా రిమూవ్ చేయాలి అన్నది, ఎరేజర్ చెరిపినట్టు చెరిగిపోతుంది ఎలా అన్నది మీకు చూపిస్తాను.
సో ఈ వీడియోలోకి వచ్చేసరికి ప్రతి బీడ్ చుట్టూరు ఈ పింక్ కలర్ డబుల్ స్ట్రాండ్ తీసుకున్నానండి. సేమ్ మనం బేసిక్ చైన్ స్టిచ్తోనే ప్రతి బీడ్ని అన్ని వైపులా సరౌండ్ అయ్యి కవర్ అయ్యేటట్టుగా నేను టోటల్గా ఈ థ్రెడ్తో మొత్తం ఈ కిందన మనం చేసిన జర్దోజీ కలర్ వచ్చిన బీడ్స్తో కానీ పైన ఉండే ప్లెయిన్ బీడ్స్ని కానీ సేమ్ మొత్తం అంతా ఈ పింక్ కలర్ థ్రెడ్తో నేను టోటల్ స్టిచ్ చేశానండి. స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. దీన్ని మీరు ఇంకా డెవలప్ కూడా చేసుకోవచ్చు, అంటే ఈ థ్రెడ్ చుట్టూరు మీరు అక్కడక్కడ బీడ్స్ కానీ లేదంటే ఇంకేదన్నా కానీ కూడా స్టిచ్ చేసుకొని ఇంకొంచెం డెవలప్ చేయొచ్చు. నాకైతే దిస్ ఈజ్ సఫిషియంట్ అని అనిపించింది. ఇది చిన్న సైజ్ తీసుకుని మొత్తం అంతా కుట్టేస్తే ఇలాంటి బుటీస్ బ్లౌజ్ అంతా వస్తే చాలా బాగుంటుంది. పిక్చర్ మీకు చూపిస్తాను, మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.